హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఈ 2023 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది, ఏ సమయానికి ప్రారంభమై ఏ సమయానికి ముగియనున్నది అనేది తెలుసుకుందామండి. అలానే అక్షయ తృతీయ గురించి ఇంకొన్ని విషయాల గురించి కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మన భారతదేశంలో జరుపుకునే పండుగల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి. మరి ఈ అక్షయ తృతీయకి కొంచెం ప్రత్యేకతలు ఎక్కువగానే ఉంటుంది. వైశాఖ శుద్ధ తిథిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఈరోజు ఆ మహాలక్ష్మీదేవికి ఆ శ్రీహరితో వివాహం జరిగింది అని చెప్పుకుంటారు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. ఈరోజు మనము దుర్ముహూర్తాలు కానీ రావు కాలాలు కానీ ఇలాంటివి ఏది చూసుకోనవసరం లేదు. ఎటువంటి శుభకార్యాలైనా చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు మనము ఎటువంటి నియమాలు లేకుండా చేసుకోవచ్చు. మరి అంతటి విశేషమైన ఈ అక్షయ తృతీయ ఈ 2023 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిథి ప్రారంభం 2023 ఏప్రిల్ 22 శనివారం ఉదయం 8:17 ప్రారంభమై 2023 ఏప్రిల్ 23వ తేదీ ఆదివారం రోజు ఉదయం 8:17 వరకు ఉంటుంది. అక్షయ తృతీయ పూజని ఆచరించుకోవాలి అనుకునే వాళ్ళు 23వ తేదీ ఆదివారం రోజు ఆచరించుకోవాలి. బంగారం కొనాలి అనుకునే వాళ్ళు లేదా ఎప్పుడైనా కొని బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఆదివారం రోజు తెచ్చుకొని పూజ అనేది ఆచరించుకోవాలి. మరి అక్షయ తృతీయ రోజు ఎక్కడ స్నానం చేసుకొని ఏ పూజ ఆచరించుకుంటే ఎటువంటి విశేషమైన ఫలితం అన్నది మనకి లభిస్తుందన్నది, అలానే అక్షయ తృతీయ రోజు ఏమేమి దానం చేస్తే మనకి మంచి జరుగుతుందో వీడియో నేను చేశానండి. ఆ వీడియో లింక్ నేను మీకు ఎండ్ కాల్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా వాచ్ చేసి ఆ పూజను కూడా ఆచరించుకొని విశేషమైన ఫలితాన్ని అయితే పొందండి. అలానే లక్ష్మీదేవికి తమలపాకు దీపం పెట్టడం వల్ల చాలా విశేషమైన ఫలితం అయితే మనకి చేకూరుతుందండి. మరి తమలపాకు దీపం ఎలా పెట్టాలి అన్న వీడియో లింక్ నేను కూడా నేను మీకు ఎండ్ కాల్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా వాచ్ చేయండి. అలానే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.